కరెక్ట్. ఆ రోజు రాత్రి చాణక్య బామ్మర్ది హాంకాంగ్ బిజినెస్ మెన్ వీళ్ళు ముగ్గురు హోటల్స్ గురించి ఏదో డిస్కషన్ పెట్టుకుని సీరియస్గా ఒక రూమ్లోకి ఎంటర్ అయింది సార్. బర్త్డే పార్టీ కదా, సీరియస్గా ఎందుకు ఎంటర్ అవుతారు, మస్తుగా నవ్వుకుంటూనే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కాగానే ఫస్ట్ బామ్మర్ది కూర్చున్నాడు. చాణక్య ఉండగా బామ్మర్ది ఎందుకు కూర్చుంటాడు? చాణక్య కూర్చున్న తర్వాతే బామ్మర్ది కూర్చున్నాడు. ఇక కూర్చున్న తర్వాత వీళ్ళు మంచిగా సీరియస్గా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. హోటల్స్, షేర్స్, ప్రాఫిట్లు, లాస్లు, ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ డిస్కషన్లో హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్లా ని హం ప్యావ్లియా హు హంపా హంపా ప్యాలియో అఫఫఫా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. సారీ సార్, హోటల్స్ విషయంలో ప్రాఫిట్ల గురించి మనకేం తేడా రావద్దని చైనీస్లో దిక్కింది సార్. ఇదే టైంకి బామ్మర్దికి కొంచెం చాణక్య మీద సస్పెండేషన్ స్టార్ట్ అయింది సార్. బావా, మరి నా ప్రాఫిట్ సంగతి? చాణక్య హాంకాంగ్ బిజినెస్ మెన్ ఇద్దరు కలిసి బామ్మర్ది గారిని బక్రా చేసింది. ఐ టెల్ హిమ్ 50% యువర్స్, 50 మైన్, బ్యాలెన్స్ బొక్క యూ టేక్. చాణక్య మీద ముందు నుంచే కోపం ఉన్న బామ్మర్ది పాకెట్లకి వెళ్ళి పిస్తోల్ తీసి టపటపా కాల్చింది. అదే టైంకి పార్టీలోకి ఒక అమ్మాయి వచ్చింది సార్. ఆ అమ్మాయి ఫోన్లో జరిగిందంతా వీడియో తీసినట్టుంది. కరెక్ట్. ఇక ఆ రోజుకి వెళ్ళి ఆ అమ్మాయిని ఫోన్ని దిస్ ఇస్ టూ మచ్, ఈ ఇమాజినేషన్లు, స్టోరీ టెల్లింగ్లు నాకు అర్థం కావట్లేదు. ఈ ఇమాజినేషన్లు, బెండకాయలు ఇక్కడ పనిచేయవు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్న సరే వాళ్ళ కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఆ అమ్మాయి లాయర్ ఎందుకైందో అమ్మాయికి అర్థమైతలేదు. మీరు ఈ కేసు ఎందుకు వింటుండ్రం? సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే. కానీ ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. హలో బ్లూ షర్ట్, నిన్నే. హలో లుక్ మై ఐ టు ఐ. ఎడబోతున్నాం అంటున్నా. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్లు అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. యట్ టు జూష్ణ, కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు, సుశీల్ రావు. ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్? వాడెవడు? నాకు తెలియక అడుగుతా సార్, ఇంత పెద్ద స్కెచ్ చేసి డ్రామా అంతా నడిపిస్తుందా హాంకాంగ్ చాణక్య అని మీకు తెలియదా సార్? తెలుసు. తెలియదు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను. 41% సెకండ్ అటెంప్ట్. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియర్ ప్లీజ్. యువర్ ఆనర్, అసలు ఈరోజు సంగారెడ్డి, జోగిపేట్, మొత్తం కంట్రీలో ఎంత పర్సెంట్ యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా యువర్ ఆనర్? చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకు వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకు పోతుర్రు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. ఇక ఇట్లా పోతూనే ఉంటే వేర్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 3 సార్? మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? మాది జోగిపేట, అలాది హాంకాంగ్, అంతేగా సార్? మేము లేనోళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా. కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరు ఇడున్నారు, మరి లేనోళ్ళు? లేనట్టే. చూసినరా సార్, లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు. దిస్ ఇస్ రిడిక్యులర్. ఆర్ యు సేయింగ్ యెస్ ఆర్ నో? యెస్ ఐ యామ్ సేయింగ్ నో. హౌ కెన్ యు సే నో? నో, ఐ యామ్ సేయింగ్ యెస్. హౌ కెన్ యు సే యెస్? వై నాట్? బేసికల్లీ, మేబీ, జనరల్లీ, యు ఆర్ సిన్సియర్లీ. యువర్ ఆనర్, హి ఇస్ వేస్టింగ్ కోర్ట్స్ ప్రైమ్ టైమ్. ఐ యామ్ ఆల్సో అవేర్ ఆఫ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ నాట్ ఈవెన్ డౌన్లోడెడ్ వన్ మూవీ ఆఫ్ జాకీ చాన్ సార్. హాంకాంగ్ కనెక్షన్ ఆఫ్ చాణక్య టు బి ఇన్వెస్టిగేటెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సార్.